ప్లాస్టిక్ వస్తువులు వాడకంలోకి రాకముందు అందరూ ఈత కట్టెలతో తయారు చేసిన బుట్టలను వాడేవారు. కానీ కాలక్రమేణా ప్లాస్టిక్ వస్తువులు వాడకం పెరగడంతో పాత వస్తువులను పక్కన పెట్టేశారు. ఒకప్పుడు ఈత కట్టెలతో బుట్టలు, గుంపగూళ్ళను, బండి జల్లులు, కోళ్ళ గూళ్ళలను తయారు చేసి అమ్మేవారు. కానీ రోజురోజుకి వాటి వాడకం తగ్గిపోతుంది. దీంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబ పోషణ భారంగా మారుతుంది. ఈత కట్టెలతో బుట్టలు, గూళ్ళలు చేసుకుంటూ జీవనం సాగించే నల్గొండ జిల్లాలోని ఎరుకులపై అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. క్రితం ఈత కట్టెలు కొమ్ములతో పకడ్బందీగా అందంగా అవసరాలకు అనుగుణంగా పరికరాలను తయారు చేసి చాలామంది ఊర్లు తిరుగుతూ అమ్ముతుండేవారు. దీనినే జీవనోపాధిగా చేసుకుని నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని తాటికల్ గ్రామంలో అనేక మంది ఎరుకల జీవనం సాగిస్తున్నారు. వారు తయారు చేసిన బుట్టలను, తట్టలను, గంపలను, బండి జల్లులను, గుమ్ములను ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలో కూడా అమ్మేవారు. దశాబ్దాల క్రితం ఈ గ్రామానికి వచ్చి వారంతా కుటుంబాలతో సహా అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 1000 ఎరుకల కుటుంబాలు ఉండగా 200 కుటుంబాలు మాత్రమే ఎరుకల వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నాయి. మాది నల్గొండ జిల్లా నగరికల్లు మండలం, గ్రామం తాటికల్లు. మేము చనా దేశాల పంటే వలసపోతాం. మేము ఖమ్మము, కృష్ణా జిల్లా, వరంగల్లు, ఇట్లా పోతే మహిమ నగర్, ఇక్కడ మొత్తం పోయినా ఇత చెట్లు దుర్తులు. మాకు మేము చేసేది ఎస్టీల మేము కుల పని, గంపలు తట్టలు అలటం. ప్లాస్టిక్ సమాన బుట్టలు ఎప్పుడు వచ్చినా మా పని అంతా బంద్ అయిపోయింది. మేము మాకు బతుకుదిరు నిగరం లేదు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి, కష్టాల బతుకులు అయిపోయినాయి. మేము తట్టుకోలేక మేము కూలీలు చేసినా మాకు భూములు లేవు, బుట్టలు ఏం లేవు. మేము చిన్న శమల మీద ఉన్నాం. మేము మా కష్టాల బతుకు అయిపోయింది. మాకు ఏదైనా కొత్త ప్రభుత్వం వచ్చింది వెనకసేది మాకు సహకారం చేసిన వాళ్ళు లేరు, మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు లేరు. ఇంతవరకు అయినా కొత్త ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని ఆదుకొని లోన్లు ఇస్తారా, లేకపోతే ఫ్రీగా మాకేమైనా పనులు చూపెడతారా, అది మా కోరికతోటి అడుగుతున్నామండి. మమ్మల్ని సహకరించుకోవాలి. మాకు ఏ గతికి లేకుండా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఈ బుట్టలు వెళ్తే కొనటోళ్ళు లేరు, మాకంత ఇబ్బందుల పాటు అయిపోయింది. మీరు కొంచెం ఆలోచించుకోండి, మాకేమైనా సహకారం చేయండి అని మా కోరిక మీద అంటున్నాం సార్. అది నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం. మేము ఎరుకలలో 24 ఇదే పని చేస్తాము. ఆ కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం, గ్యాస్ కూడా లేదు, కరెంటు బిల్లు కట్టుకుంటున్నాము సారు. మా కన్న బాధలు అవుతుంది, పిల్లగాలను కూడా చదివించుకుందామన్నా కూడా ఇదే పని. ఎవరన్నా కొంటూరు కూడా కొట్టలేరు, ఎప్పుడైనా ఇదే పని చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, లోన్ అయితే ఇప్పియాలి. గ్రామీణ ప్రాంతంలో వాడే అన్ని రకాల వస్తువులను ఎరుకలు ఈత కట్టెతో తయారు చేసి గ్రామాలు తిరుగుతూ అమ్ముతుంటారు. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వస్తువులు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం వారు తయారు చేసిన ఉత్పత్తులకు ఆదరణ తగ్గి వారి కుటుంబాలు గడవటం కష్టంగా మారింది. దీంతో తమ జీవనోపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు జీవనోపాధి కల్పించాలని ఎరుకల వృత్తిదారులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా నగిరికల్ మండలం తాటికల్ అండి. గంపలు అల్లుతాము, మా కన్న దేశాలు తిరిగినా మాకు కట్టె దొరకలేదు. ప్లాస్టిక్ వచ్చింది, మా గంపల మీద ఎవడు మాట్లాడుతూ లేడు. కోళ్ళకు ముసుగుంటేందుకు కూడా ఎవడో నూటికొక్కడు గంప తీసుకుంటుండు. మేము అట్లనే ఉంటున్నాం, మాకు భూమి లేవు, ఏమి లేవు, కన్న బాధలు పడుతున్నాం. మేము ఏం చేసినా మాకు ఏది వెళ్తలేదు. మాకు ఎట్టన చేసి మాకు లోన్ ఇవ్వాలి. ఇందరమ్మ కాలనీలో కూడా మాకు ఇండ్లు రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. మాకు ఏది లేదు, ఎప్పుడు ఆడుకొని ఇక ఇటు అటు ఊర్లో పోయి తిరుగుడు అవుతుంది సార్. మాకు ఏదన్నా కూడా చేయాలి. మాకు పిల్లలు చదివేందుకు ఇబ్బంది అవుతుంది, చదివేయాలన్నా కష్టం అవుతుంది. మాకు చేతుల రూపాయలు లేదు, కన్న బాధలు పడుతున్నాం. మేము గంపాలు ఆలుతున్నాం, ఎవరు కొంటలేరు. మాకు అంతా ప్లాస్టిక్ వచ్చింది, మాకు కట్టె దొరకలేదు. దేశం పోయి ఈత కట్టె తెచ్చుకుంటున్నాం. గవర్నమెంట్ ఆదుకోవాలి, మా చెష్టి కులానికి ఏమన్నా చూపాలి, గవర్నమెంట్ చూపాలి. మేడలింగయ్య, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, శంకర్పల్లి, నవాబ్పేట్ వంటి ప్రాంతాలకు వారు తయారు చేసిన బుట్టలను తీసుకువెళ్లి అమ్మేవారమని వారు చెబుతున్నారు. అయితే గత కొన్నాళ్ళుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఉపాధి హామీ పనులు ఈతవనం తగ్గిపోవడంతో బుట్టలు అల్లడానికి కావలసిన ఈత కట్టె కూడా దొరకడం లేదని, దీంతో వస్తువుల తయారీ కష్టంగా మారిందని వారు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈత కట్టె కోసం ప్రతి సంవత్సరం 3 పాటు తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రాలోని గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళ్ళి ఈత కట్టెను తీసుకొచ్చి తట్టలు బుట్టలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నామన్నారు.
మాకు కట్టె దొరకలేదు, మా కమ్మ దొరకలేదు, ఈత కట్టె పని చేసుకుంటాం సార్. మేము ఎరకల వాళ్ళం. ఈ ప్లాస్టిక్ సంబంధించిన సంధి మా గంపలు గొంట లేరు ఎవరు. మేము కృష్ణా జిల్లాకు పోయి అక్కడ తిప్పలు పాడి ఆసాములు కడ ఇంతో అంతా కొనుక్కొని వచ్చి వాళ్ళు వండుకున్నా కానీ ఎవడన్నా కొట్టలేరు సార్. మాకు ఏమన్నా సాయం చేయాలి, మాకు సర్కారు సాయం చేయాలి, మాకు లోన్లు ఏదో అదో ఇదో ఇప్పియాలి. ఎరకల పని చేస్తాం సార్. మేము కట్టె దొరకక కర్నూలు కిష్టజాల అక్కడ అన్ని తిరిగి వస్తున్నామండి. మా బతుకులు అప్పులు సప్పులు తెచ్చుకొని మేము ఎరక చెప్పుకొని బతుకుతున్నాం సార్. మేము మాకు ఏదన్నా సాయం చేయాలి, మీరు గవర్నమెంటు సర్కారు మాకు ఏదన్నా ఇప్పియాలి, ఇంత అంతో ఇంతో లోన్లు ఆదుకోవాలి సారు. మాకు ఈత కట్టి పని చేసుకుంటాం, మాకేం పని లేదు పాట లేక మేము దేశాలు తిరిగి కృష్ణా జిల్లా ఇక్కడ అక్కడ ఆంధ్ర అక్కడ పోయి కొట్ట కోసుకొచ్చుకొని తట్ట పుట్ట అల్లుకొని అమ్ముకుందామన్నా మాకు కొంచెం ఇవ్వలేరు. ఈ ఓట్లప్పుడు వస్తే వాళ్ళకే మేము ఇది ఇప్పిస్తాము అది ఇప్పిస్తామని మమ్మల్ని ఓట్లు ఇప్పించుకుంటారు సారు. మాకు అది ఎవరేం సాయం చేయలే, మాకు సర్కారు చేయలే, మాకు ఊళ్ళో చేయలే, మాకు ఎవ్వరు చేశారు నాయకులు చేయలే, మాకు ఎవ్వరేం చేయలే. మా బతుకు మేము బతున్నాం, మీరేమన్నా సర్కారు మాకు సాయం చేయాలి. కానీ రానున్న ఈ వస్తువులకు ఆదరణ తగ్గిపోవడంతో ఈ గ్రామం విడిచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి ఆటో డ్రైవర్లుగా, భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్మెన్లుగా పనులు చేసుకుంటూ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని వాపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రతి ఇరుకల కులస్తునికి ఆర్థిక సహాయం అందించి తమ కుటుంబాలను ఆదుకోవాలని తాటికల గ్రామ ఇరుకల కులస్తులు కోరుతున్నారు. తాటికల్లు మేము గంపలు తట్టలల్లుకుంటే ఎవరు గుంటూరు లేరు, గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ఓట్లకు వచ్చి అడుగుతారు కానీ ఎవరు మాకు సాయం చేస్తారు ఎవరు లేరు. మా తాటికెళ్ళు మేము తట్టపట్టులు వెళ్తాం, మాకు సువ దొరక కన్నా బాధ అవుతుంది సార్. మాకు పనులు దొరకలేవు, ఏం లేదు, మాకు ఎక్కడ లేదు, ఏం పనులు లేవు, పుట్టిన బాధలు అమ్మడి కూర్చుంటున్నాం. మాకు లోన్లు కావాలి, మాకు ఓట్లు వచ్చినప్పుడే వస్తారు, ఓటే అంటారు, ఏది లేదు ఎక్కడ లేదు, ఒక బజారు చూడరు, ఏది చూడరు, ఒక పేదల చూడరు, ఒక బీదల్లో చూడరు, ఏం లేదు సార్. మేము బీదల్లో మాకైతే ఈత కట్టి కొనుక్కొచ్చుకుంటుంది, మాకు లోన్లు కావాలి. తాటికెళ్ళు గ్రామం, నా పేరు మేడ శ్రీను. ఇట్లా ఎరకల కులానికి చెందిన వ్యక్తిని. తట్టలు బుట్టలు అల్లుతానికి ఎస్టీకి వచ్చి తట్టలు బుట్టలు కొనలేకపోతున్నారు, ఆటో దోలుకుంటూ ఉపాధి ఎలాదిస్తున్నాం. మా ఎస్టీ ఎరకల కులాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి దయచేసి విన్నతి చేస్తున్నాం.